हेलो एव्रीवन वेलकम बैक टू किचन समरी नेनु आलू 65 इंट्लोने ईजीगा अलागे टेस्टीगा एला चेयालो चूपिंचबोतुन्नानु मरी लेट चेयकुंडा प्रोसेस नी स्टार्ट चेसेद्दामु ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి లీటర్ వరకు నీళ్లు పోసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి వాటర్ ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నాలుగు మీడియం సైజ్ పొటాటోస్ ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి బంగాళ దుంప ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి ఇలా ఫోర్క్ గుచ్చితే ఈజీగా దిగేలాగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని వాటర్ లేకుండా ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి లేదంటే మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకొని ఈ ఫ్లోర్స్ మొత్తం పొటాటో ముక్కలకి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత కోట్ చేసుకొని పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం అన్ని ఒకేసారి వేసుకోకుండా మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పొటాటో ముక్కల్ని వేసిన వెంటనే గరిట పెట్టకుండా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా గరిట పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలాగే మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్ని కూడా గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర 2 ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా అయినా లేదంటే చీలికలుగా అయినా చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ కారము రుచికి సరిపడినంత ఉప్పు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పెరుగులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఈ మసాలా అంతా కూడా బంగాళదుంప ముక్కలకి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు సాట్ చేసుకొని చివర్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొటాటో 65 రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కలర్ కోసం అడిషనల్ గా ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఇదైతే స్పైసీనెస్ లేకుండా కలర్ వస్తుంది ఈ పొటాటో 65 ని ఇలా స్నాక్ గా అయినా తినొచ్చు లేదంటే పప్పు చారు పప్పు రసం రెసిపీస్ కి సైడ్ డిష్ గా అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే కిచెన్ సమ్మరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి Thank you so much for watching.